అఫిలియేషన్ లు కోల్పోయిన ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. నవంబర్ 15 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కావాలని ఆదేశించింది. సెకండ్ సెమిస్టర్ ఫిబ్రవరి 10న ఖచ్చితంగా ప్రారంభం కావాలని, 2013-14 నాటికి గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కళాశాలలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. తెలంగాణలోని 174 కళాశాలలకు మాత్రమే రెండో విడత కౌన్సిలింగ్ వస్తుందన్న సుప్రీం వేరే కళాశాలల్లో చేరితే వారు రెండో కౌన్సిలింగ్కు అనర్హులంటూ స్పష్టం చేసింది.